AP school Karuna danger bells mogistondi. Karuna Prabavan Taginantu school Luterchina Prabutum. Virus soka kunda these calls na cherry low vifalamindi. Palitanga school Karuna Mahamari, Tana Pratapum chupistondi. AP Vyaptanga, Prabutwa private partisala low. Vandala di Mandiki, Karuna sokadam, Tivra Andorana Kaligistondi. AP low partisala luprarm by Rendu Rojula Kuda Kalitu. Karuna Bharina Patuna Vidyardalu, Upatiaila Sankia, Antakantaku Perut Potundi. Prakasam Jillalo, Patasalalu, reopen chesina tarvata, Kesula Sankhya, Marinta Perugutondi. Vidyardulu, teacher laku, Karuna positive nirdharana kavadam, kalakalam reputondi. Jillalo, Nalugu, Jerpi High Schoolalo, teacherlu, vidyardulaku, Karuna sokindi. Jarugumalli Mandalam, Pachavaralo, Idharu Vidyardulu, O teacherku Karuna sokindi. Tripurantakam High Schoollo, O teacherku, PC Palli High Schoollo, Vidyardiki, Upadhyayudiki, teacherku Karuna virus unnatlu telindi. Pedda Kollapalli High School, O teacher ko, Karuna positive ka nirdharanaindi. School lu malli open chesina tarvata, kesulu peragadamto, vidyardulu, bayandholana guravutunnaru. Kesula sankhya peragutunnadamto, DEO karyalayamlo, control room yerpatu chesaru. Karuna nibandhanalu patistu, taragatulu nirvahinchalani, jilla adhikarulu suchistunnaru. Inchi, paathshala pillalatone, vallaki em matram telusu, mari danni etla manam nivarana chesukovali. మరి ఇంట్లో తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి ఇతరులతో ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని కూడా మేము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం వచ్చేసి మనకు నలుగురు టీచర్లకు ముగ్గురు విద్యార్థులకు ఈ యొక్క పాజిటివ్ కేసు అనేది మనకు ఇప్పటివరకు అందిన సమాచారం మరి వీళ్ళలో కూడా ఈ ఇద్దరు పిల్లలకు మాత్రం ఇంట్లో తల్లిదండ్రులకు ఉండడం వల్ల ఆ పిల్లలకు రావడం జరిగింది ఇంకొకరికి వచ్చేసి మామూలుగా పాఠశాలలో చేసిన కోవిడ్ టెస్ట్ వలన పాజిటివ్ అని తేలడం జరిగింది కాబట్టి మరి వీళ్ళకు అక్కడ ఉన్న ఏఎన్ఎం ప్లస్ సెక్రటరీ పరిధిలో ఉన్న మహిళా పోలీస్ వాళ్ళకు సమాచారం అందించి వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండేటట్లు తర్వాత వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకునేటట్లు జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరిగింది జిల్లాలోను కరోనా ప్రమాద గంటికలు మోగిస్తోంది జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది వెంటనే అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు వీరందరికీ కోవిడ్ సెలవులు ప్రకటించారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నామని అంటున్నారు అధికారులు చూస్తే వీళ్ళు 150 వరకు మన టీచర్లకి 9 మంది పిల్లలకి డోస్ ఉంటుంది వీళ్ళందరికీ మనం కోవిడ్ డేస్ మనం సెలవులు ప్రకటించాం అవి అయిన తర్వాత మనం వీటిని వీళ్ళకి మెడికల్ కూడా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు అక్కడ ఎక్కడైతే స్కూల్స్లో ఈ యొక్క యాక్టివ్ కేసులు వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఆ స్కూల్ని మొత్తాన్ని శానిటైజ్ చేయడం జరిగింది ఆ టీచర్లకి సెలవులు ఇవ్వడం జరిగింది అటు పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది అక్టోబర్ 28న 120 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు 28న జరిగిన ర్యాపిడ్ టెస్ట్లో ఒకరికి కరోనా నిర్ధారణ కాగా తాజాగా నిర్వహించిన పరీక్షల్లో మరో 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది 10 మందికి కరోనా నిర్ధారణతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిల్లలను స్కూల్కు పంపించేందుకు భయపడుతున్నారు పాఠశాలలో విద్యార్థులకి కోవిడ్ 19 టెస్టులు నిర్వహించగా జరిగింది పరీక్ష ఫలితాల్లో విఆర్డిఎల్ రిజల్ట్ ఈ రోజు రావడం జరిగిందండి అందులో భాగంగా 9 మంది విద్యార్థులకి పాజిటివ్ కూడా ఆ విద్యార్థులకి వారికి తెలియజేసి నవంబర్ 2 తారీఖులో పాత్ర ఆధరిస్తే వారికి కూడా మనం గవర్నమెంట్ ప్రకారం ఎస్ఓపీ ఫాలో అవుతూ మాస్క్ చేయడం అదేవిధంగా హ్యాండ్ వాష్ చేసుకున్నాం శానిటైజర్ ఇవన్నీ ఇక్కడ మేము ఇప్పుడు పూర్తిగా ఫాలో అవుతున్నాం విశాఖ జిల్లాలోని స్కూళ్లలో కరోనా విజృంభిస్తోంది జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 52 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది వారిలో 46 మంది ఉపాధ్యాయులు 4 సిబ్బంది 2 విద్యార్థులు కరోనా బారిన పడ్డారు మరికొంతమంది ఫలితాలు రావాల్సి ఉంది స్కూళ్లలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది
పిల్లల్ని స్కూల్కు పంపించాలంటని భయపడుతున్నారు. స్కూల్స్ రీఓపెన్ కావడంతో అటు కర్నూలు జిల్లాలోనూ కరోనా పంజా విసురుతోంది. ఇప్పటి వరకు జిల్లాలోని స్కూళ్లలో 34 మంది టీచర్లు, 124 మంది విద్యార్థులకు కరోనా బారిన పడ్డారు. దీంతో మిగతా విద్యార్థుల్లో భయం నెలకొంది. టెస్టులు చేయించుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కర్నూలు జిల్లాలోని స్కూళ్లలో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటి వరకు జిల్లాలోని స్కూళ్లలో 34 మంది టీచర్లు, 124 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీనిపై మరిన్ని వివరాలను కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. ఏపీలో స్కూళ్లు రీఓపెన్ అయిన తర్వాత పది గంటలు కాదు కరోనా గంటలు మోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పిల్లలకు కరోనా నిర్ధారణ అవుతుంటే దీంతోపాటు ఉపాధ్యాయులకు కూడా అవుతుంది. దీంతో ఓ పక్క పిల్లలు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా కరోనా పరీక్షా కేంద్రాలకు పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ అక్టోబర్ నెలలోనే దాదాపుగా స్కూళ్లలో పరీక్షలు నిర్వహించగా దాదాపు 150 దాకా కరోనా కేసులు నిర్ధారణ కావడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు అదేవిధంగా ఉపాధ్యాయులు మొత్తం మీద ఓవరాల్గా అక్టోబర్ నుంచి ఇప్పుడు ఈ 2వ తేదీ స్కూళ్ళు ఓపెన్ అయిన తర్వాత మొత్తం ఈ రోజు వరకు పరిస్థితి కనుక సమీక్షించుకుంటే జిల్లాలో 34 మంది టీచర్లకు కరోనా సోకింది. అదేవిధంగా 124 మంది విద్యార్థులు కరోనా బారిన పడడం జరిగింది. మొత్తం కూడా వాళ్ళంతా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ ప్రభుత్వ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హై స్కూల్ టీచర్లు ఉన్నారు. మరిన్ని విషయాలు సార్, ఎట్లా ఉంది సార్ పిల్లలు వస్తున్నారా లేదన్నా? చాలామంది పేరెంట్స్కి కరోనా భయం వెంటాడుతుంది. హాజరు శాతం ఎట్లుంది? పిల్లలు వస్తున్నారు, మీరు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు? పిల్లలు 9th 10th 10th క్లాస్ రోజు వస్తున్నారు, 9th క్లాస్ ఆల్టర్నేట్ డే వస్తున్నారు. నిన్న 50% హాజరైంది. 2 క్లాసులు కలిపి మాకు 400 ఉంటాయి. నిన్న 170 మెంబర్స్ వచ్చారండి స్కూల్కి. మేమైతే చాలా ప్రికాషన్స్ తీసుకొని పిల్లల్ని పంపిస్తున్నాము. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేయిస్తున్నాం ఖచ్చితంగా. ప్రతి ఒక్క విద్యార్థికి హ్యాండ్ శానిటైజ్ చేసి పంపిస్తున్నాము. లంచ్ టైంలో హ్యాండ్ శానిటైజ్ చేయిస్తున్నాము. తర్వాత ఒక్కొక్క క్లాస్కు కేవలం 16 మందిని మాత్రమే ఆలోచిస్తున్నాము. 16 మంది దాటితేనే ఆ సెక్షన్లో వేరే రూమ్లో కూర్చోబెడుతున్నాం. ఆ విధంగా ప్రకాశం తీసుకొని డెస్కులు కూడా చాలా డిస్టెన్స్లో 6 అడుగుల డిస్టెన్స్లో వేయించాము. అందరు వస్తున్నారండి, 10%. ఒకరిద్దరు సీఎల్ అంతే, టీచర్లు అందరూ వస్తున్నారు. సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. చాలా మంది టీచర్లు ఇలా సొంతంగా ప్రికాషన్ తీసుకుంటారు, ఎట్లా సార్ టీచర్ల పరిస్థితి? పాఠశాల మొదలైన దగ్గర నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఇంటర్వెల్లో అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు పిల్లలు కాబట్టి. తరగతి గదిలో కూర్చున్నంతసేపు మాత్రం బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాత్రం ఆ భౌతిక దూరాన్ని పాటించలేకపోతున్నారు. దాంతో చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అట్లానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా కరోనా భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు, మరోపక్క ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందుతున్నారు స్కూల్కి రావడం వల్ల. అదే పిల్లల్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలం, కొంతవరకు మాత్రమే కంట్రోల్ చేయగలం, సోషల్ డిస్టెన్స్ అనేది కొంతవరకు మాత్రమే అమలు చేయడం, ఆ తర్వాత పిల్లలు యథావిధిగా మాట్లాడుకుంటారు, చేస్తారు, ప్రేయర్లో నిలబడతారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయలేము, కరోనా వైరస్ వ్యాప్తి ఏదో రకంగా వ్యాప్తి చెందే అవకాశం లేదని చెప్పి ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కర్నూలు ఉంది. మొత్తం మీద కూడా కర్నూలు జిల్లా వ్యాప్తంగా అనేక స్కూళ్ళలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు. చిత్తూరు జిల్లాలోనూ కరోనా ప్రమాద గంటికలు ముగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు, 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. We'll be right back.
ఏపీ స్కూళ్లలో కరోనా డేంజర్ బెల్స్ ముగిస్తోంది. కరోనా ప్రభావం తగ్గిందంటూ స్కూళ్లు తెరిచిన ప్రభుత్వం వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన చర్యల్లో విఫలమైంది. ఫలితంగా స్కూళ్లలో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో వందలాది మందికి కరోనా సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో పాఠశాలలు ప్రారంభమై 2 రోజులు కూడా కాలేదు. కరోనా బారిన పడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.